మన రక్షకుడు యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. 6 నెలలు ప్రభు మనల్ని భద్రపరిచి 7వ నెల ఈ మొదటి దినం ప్రభు మనకు అనుగ్రహించారు. 6 నెలలు ఎన్నో సంతోషాలతో పాటు ఎన్నో దుఃఖ దినాలు మన జీవితంలో వచ్చాయి. దేవుడు మోషేతో అంటున్నారు, నా దినములు లెక్కించుట నాకు నేర్పు అని మోషే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలా జ్ఞాన హృదయం కూడా మాకు దయచేయము అని ప్రార్థన చేశారు. భక్తుల ప్రార్థన మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అయితే యోబు గ్రంథంలో మనం పరిశీలన చేస్తే యోబు తన జీవితంలో 1-2 మాటలు నన్ను ఆలోచింపజేసాయి. అక్కడ ఏమి రాయబడిందంటే యోబు గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనములో అంటే నిత్యము నాకు బ్రతకడం నాకు ఇష్టము లేదు అంటున్నాడు. ఎందుకంటే తన జీవితంలో ఇదో పెనుతుపాలు లాంటి సమస్యలు, సుడిగుండాలు, ఒకే రోజు ఇదో 10 మంది బిడ్డలను సమాధి చేసి వచ్చిన ఆ కన్న తండ్రి ఎలా సహించుకున్నారో, ఎక్కువ కాలం నాకు బ్రతకాలని నాకు ఇష్టము లేదు అంటూ ఆయన 10వ అధ్యాయం 1వ వచనములు అంటారు, నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టుచ్చు ఉన్నది. అవును, మే జూన్ నెలలో ఈ కరోనా ఈ ప్రభావం మనకు కూడా అలాగే అనిపించింది. మన ప్రియులు అనేక మంది, అత్యంత ప్రియులైన వారు ఈ లోకాన్ని విడిచి త్వర వెళ్ళిపోయారు. వారి బిడ్డలను చూసినప్పుడు, వారి మిగిలిన కుటుంబాన్ని చూసినప్పుడు మన హృదయం ఇదిగో తరుక్కుపోతూ ఉంది. మన బ్రతుకు వలన కొన్నిసార్లు విసుగొస్తూ ఉంది. దావీదు కూడా ఇదిగో తన జీవితంలో ఉన్న కొన్ని పరిస్థితులను బట్టి ఆయన అంటాడు, కీర్తన 31వ కీర్తన 10వ వచనంలో అంటున్నాడు ఆయన, నా బ్రతుకు ఇదో దుఃఖంతో నేను వెళ్ళబుచ్చా ఉన్నాను, లేదా నిట్టూర్పులు విడిచుడుతోనే నా సంవత్సరాలు గతించిపోతూ ఉన్నాయి. అవును, ఇదో దుఃఖంతో వెళ్ళిపోతూ ఉంది. ఈ జూలై నెలలో ఈ 31 రోజులు కూడా దేవుని యొక్క సేవకునిగా నేను మీకు మాట చెప్తా ఉన్నాను. ఇది పరిశుద్ధాత్మ దేవుడు అని మీతో ఒక మాట చెప్పమన్నారు. ఏంటంటున్నారంటే కీర్తన 23వ కీర్తన 8వ వచనం, మీ బ్రతుకు దినములన్నీ ఆయన కృపాక్షేమములు ఆయన మీ వెంట ఆయన తీసుకుని రాబోతూ ఉన్నారు. మీ బ్రతుకు కాలం అంతా ఆయన కృపయు ఆయన క్షేమము మీ వెంట రాబోతూ ఉంది. ఇది ధైర్యము తెచ్చుకోండి. అయితే ఇంకొక మాట కూడా, సేవకునిగా నన్ను పరిశుద్ధాత్మ దేవుడు నన్ను మీతో చెప్పమన్నారు. అంటే కీర్తన 34వ కీర్తన 12వ వచనములో, మన మంచి దినాలు చూడాలనుకుంటే మన బ్రతుకులో మన బ్రతకాలని అనేక దినాలు ఈ లోకంలో మన బ్రతకాలని ఒక ఆశ ఉంటే నీ జీవితంలో మీరు జీవమును ప్రేమించి మీరు మంచి దినాలు ఏదో చూడాలనుకుంటే మీ దినాలన్నీ కూడా సంతోషంగా ఉండాలనుకుంటే ప్రసంగి 7వ అధ్యాయం 14వ వచనములో, ఇదిగో దేవుడు దుఃఖమును సంతోషమును 2 జత ఇచ్చారు, జతపరిచే ఇచ్చారు, అయినను దుఃఖం వచ్చినప్పుడు మనం సహించలేకపోతున్నాం. అవును, నిజమే. మన అంతరంగంలో విచారములు ఎచ్చవుతుండేటప్పుడు, మన ప్రభు యొక్క కృపాసనాన్ని సమీపించినప్పుడు, ఆయన గొప్ప ఆదరణతో ఆయన మనల్ని ఆదరించే దేవుడు మన దేవుడు. అయితే ఈరోజు దేవుని ప్రియమైన మన బ్రతుకులో రాబోయే దినాల్లో ఒక మంచి దినాలు చూడాలి, సంతోషకరమైన దినాలు చూడాలి, ఆనందాన్ని అనుభవించాలి అనే ఇది ఒక ఆశ మీలో ఉంది ఖచ్చితంగా. అయితే అలా బ్రతకాలనుకుంటే 4 విషయాలు దేవుని యొక్క వాక్యంలో నుండి, ఇదో దేవుని యొక్క ఆత్మ మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఇదో దైవ జనాంగమా, యేసు రక్తంలో కడగబడిన నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, మన బ్రతుకు ఇదో దుఃఖంతో కాకుండా సంతోషంగా
మనం బ్రతకాలనుకుంటే ఒక నాలుగు విషయాలు చదువుతున్నాను చూడండి. అంటే కీర్తన 34:10 మన చెడ్డ దానిని పలుకకుండా మన నాలుకను కాచుకోమన్నారు. అలా కపటమైన మాటలు చెప్పకుండగా మన పెదవులు కాచుకోండి అన్నారు. అంతేకాకుండా అంటే మూడోది అంటారు, కీడు నుండి ఇదిగో తొలగి మన సహోదరులకి మనం మేలు చేయమన్నారు. అలాగే నాలుగవది సమాధానం వెతికి దాన్ని వెంటాడమన్నారు. నా ప్రియ సహోదరుడా, దేవుని యొక్క వాక్యం యథార్థమైనది. ఈ నాలుగు విషయాల్లో మనం జాగ్రత్త పడితే మన వెంట ఆయన కృపాక్షేమములు ఇది రాబోతూ ఉన్నాయి. నేను భక్తుణ్ణి, నేను భక్తిపరురాలను అనుకొని మన వ్యక్తిగత జీవితంలో నోటిని నాలుకని కాచుకోలేకపోతున్నాం. నేను వాక్యం చదువుతున్నాను చూడండి ఒకసారి. రాయబడిన మాట యాకోబు రాసిన పత్రిక 1:26 ఎవడైనను ఇది నోటి కళ్ళం పెట్టుకొనక ఇది తన హృదయం మోసపరచుచు నేను భక్తుణ్ణి నేను భక్తి పొర్రాలని అనుకుంటే వారి భక్తి అంతా వ్యర్థమట. మీ వ్యక్తిగత జీవితంలో మీరు భక్తి చేసినప్పుడు మీరు సుఖదినాలు అనుభవించాలి, కానీ ఎందుకు దుఃఖం అనుభవిస్తున్నారు? ఎందుకు మంచి దినాలు మనం రావట్లేదు? నేనంటే 365 రోజులు కూడా అన్నీ మంచి రోజులే. రోమీయులకు రాసిన పత్రికలో రాయబడిన మాట నేను చదువుతున్నాను. రోమీయులు రాసిన పత్రిక 14:4-5 అన్ని దినాలు కూడా అన్ని మంచివే. అలాగే 118:24 అన్ని దినాలు కూడా ఇదిగో దేవుడు ఏర్పాటు చేసిన దినములే. అయితే ఈరోజు మన వ్యక్తిగత జీవితంలో ఒక చిన్న పొరపాటు మన దుఃఖదినాలకు కారణమవుతా ఉంది. ఒక భక్తుడు చెప్తా ఉన్నాడు ఈ మాట, మన దేవుని పిల్లలంట ఈ లోకంలో చాలా పెద్ద పెద్ద కొండలు ఎక్కి దిగిపోతారట చాలా సులువుగా, కానీ ఒక చిన్న రాయి తగులుకొని వారు బోర్లు పడుతున్నారంట. అవును, మన ప్రభువు కొరకు మన కులాన్ని విడిచిపెట్టాం, అలా మన మతాన్ని విడిచిపెట్టాం, ఎన్నో దురాలవాట్లు మనం విడిచిపెట్టాం మనం. కానీ మన వ్యక్తిగత జీవితంలో మన దేహంలో ఉన్న ఒక చిన్న చిన్న విషయాన్ని సరి చేసుకోలేక దైవ ఆశీర్వాదానికి దూరమైపోతూ ఉన్నాం. ఈ మొదటి దినం నేను మొదటి విషయాన్ని నన్ను దేవుని ఆత్మ మాట్లాడమన్నారు. నేను తర్వాత 3 దినాలు కూడా నేను వరుసగా కానీ 3 వర్తమానాలు నేను ఇవ్వబోతూ ఉన్నాను. ఈ మొదటి దినములో అంటారు, చెడ్డదానిని పలుకకుండగా మన నాలుకను కాపాడుకుందాం మనం. నిజంగా మన నోట్లోనే జీవం ఉంది, అలాగే మన నోట్లోనే మరణము కూడా ఉంది సుమా. మనం దానివలన మన ప్రీతి పడతాం మనం. మీ నోటిలో జీవం ఉందన్న విషయం మీకు తెలుసా? మీ నోట్లోనే మరణం ఉందన్న విషయం తెలుసా? సామెతల గ్రంథం 18:21 రాయబడిన మాట అది. మీ నోటి ఫలము చేత మీ కడుపు నిండుతూ ఉంది, మీ పెదవుల యొక్క ఆదాయము చేత ఇది మీరు తృప్తి పొందుతారు. సోదరా, నోటిని కాచుకోకుండగా మనం విచ్చలవిడిగా మాట్లాడుతూ అంటే సామెతల గ్రంథం 13:3 ఊర కొనకుండా మనం మాట్లాడేవాడు నాశనానికి తెచ్చుకుంటాడండి. సామెతల గ్రంథం 15:28 అంటే భక్తిహీనుల యొక్క నోరు ఇదో చెడ్డ మాటలు కుమ్మరిస్తూ ఉంది. మన పేరేటి భక్తులు అనుకుంటున్నాం, మన నోరు సరిగా లేకపోవడం వల్ల మన భక్తిహీనత అది బయలుపరచబడతా ఉంది. ఈరోజు దేవుని పిల్లలారా, అంటే సామెతల గ్రంథం 13:2-3 రాయబడిన మాట, మన నోరు కాచుకుంటే మనల్ని మనం కాపాడుకుంటాం, మన నోటి ఫలము చేత మనం మేలనుభవిస్తామండి. అయితే ప్రభు తన పరిచర్య చేస్తున్న దినములలో ఆయన ఒక చోట ఒక చక్కని ఉపదేశాన్ని చేశారు. ఆయన ఉపదేశం వినివాడు ధన్యుడు. అంటే ప్రభు అంటారు ఒక చెట్టును చూపిస్తూ, ఆ చెట్టు పండును బట్టి అది మంచిదా అది చెడ్డదా అని మనం ఎరగలమంట. మత్తయి సువార్త 12:33 చదువుతున్నాను, ఇది చెట్టు మంచిదనియు అలాగే దాని పండు కూడా మంచిదని అని మనం ఎంచగలమంట. అది ఒక చెట్టు చెడ్డదైతే దాని ఫలము కూడా ఇదో చెడ్డదే అవుతూ ఉంది. కనుక నిజంగా దాని ఫలమును బట్టి ఆ చెట్టు ఎట్లాంటిదో మనకు అర్థమవుతూ ఉంది. అంటారు సర్ప సంతానమా, మీరు చెడ్డవారేయండి, మీ జీవితంలో ఎలా మంచి ఫలాలు రావాలనుకుంటున్నారు అని ప్రభు అంటున్నారు. ఈ సమయంలో మీ హృదయం ఏది నిండి ఉంటుందో అది నోరు మాట్లాడుతుంది కదా. మీరు సజ్జనులు లేదా దుర్జనులు అని చెప్పి నిజంగా
నిజంగా ఈ లోకంలో రెండు రకాల జాతులు ప్రజలు ఉన్నారు. ఒకరు సజ్జనులు, ఇంకోరేమో దుర్జనులు. ఈ సజ్జనుల యొక్క హృదయం నుండిట రాయబడిన మాట మంచి ధననిధి నుండి నిజంగా మంచి విషయాలు తీసుకొస్తారంట, లేదా దుర్జనుల యొక్క వారి చెడ్డ ధననిధి నుండి వారి దుష్విషయాలు తీసుకొస్తారు, దుర్విషయాలు తీసుకొస్తారంట. అయితే మీరు సజ్జనులా, మీరు దుర్జనులా? మీరు మనుష్యులు పలికే ఇది ప్రతి వ్యర్థమైన మాట నిమిత్తం మన విమర్శకాలం లెక్క అప్పగించవలసిన వారు ఉన్నాము గనుక, మీ నోటి మాటను బట్టే మీరు నీతిమంతులని, మీ నోటి మాటను బట్టే మీరు అపరాధులని ఇదో తీర్పు తీర్చబడబోతున్నారు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, మీరు మంచి దినాలు చూడాలనుకుంటే మీ నోటిని, మీ నోటిలో నుండి ఇదో చెడ్డ మాటలు రాకుండగా కాపాడుకోండి. సామెతల గ్రంథం 4:24-25 మీ నోటిలో నుండి మూర్ఖపు మాటలు రానియద్దు. మీ నోటి నుండి మూర్ఖపు మాట వచ్చినంత కాలం మీరు మంచి దినాలు చూడలేరు, మీ బ్రతుకులు మీకు క్షేమము రాదు. ఆయన మీతో చెప్తా ఉన్నారు, మీ బ్రతుకు కాలమంతా ఆయన కృపాక్షేమములు మీ వెంట రావాలనుకుంటే మీ నోటిని కాచుకుందాం, మన నాలుకను కాచుకుందాం. యేసు రక్తములో మన నాలుకను ఒకసారి కడుక్కుందాం. ఇదో చెడ్డ మాటలు పడకుండగా మనల్ని మనం సరి చేసుకుందాం. అలాగూ ప్రభు మనకు సహాయము చేయనట్లుగా నేను మీ కొరకు చిన్న ప్రార్థన చేయొచ్చు ఉన్నాను. మహోన్నతుడా, మీకు వందనాలు. మీ మంచి దినాలు మేము ఆశపడతా ఉన్నాం. చెడ్డదాన్ని పలకుండగా మా నాలుకను మేము కాపాడుకోవడానికి సహాయం చేయండి. మీ సిలువ రక్తము చేత మా నాలుకను మీరు శుద్ధి చేసి మమ్మల్ని పరిశుద్ధపరచమని, మా నాలుకను మీ చేతుల్లో పెడతా ఉన్నా, మా నోటి నిండా మీ స్తుతులతో మీరు నింపమని. దేవా, ఇదిగో ఈ వాక్యం వింటున్న వారందరి జీవితాల్లో ఒక గొప్ప మార్పు అనుగ్రహించి ఒక మంచి దినాలు చూడడానికి సహాయం చేయండి. ఇదే మిగతా 3 విషయాలు కూడా ఇదిగో ధ్యానం చేయటకు మమ్మల్ని మీరు నడిపించమని యేసు నామం పేరిట వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.